పరీక్ష వీటిలో పాస్ అవ్వడం అంటే అనుకున్నంత ఈజీ కాదు. అలానే కొన్ని కష్టతరమైన పరీక్షల్లో పాస్ అవ్వాలి అంటే అదృష్టం అనేది రాసి పెట్టి ఉండాలి. ఎందరో తమ కలగా భావిస్తూ కలలు కనే ఈ పరీక్షల విషయంలో పాస్ అవ్వడానికి పరీక్ష రాసే అభ్యర్థులు ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కఠినమైన పరీక్షలు మన మెదడుకి సవాల్ చేస్తూనే ఉంటాయి. ఒక్కొక్కసారి పరీక్షల్లో ఉండే కఠినమైన ప్రశ్నలు సాల్వ్ చేయడానికి మన మెదస్సు సరిపోదు. ఎంత ప్రిపేర్ అయినా సరే కొన్ని పరీక్షలు పాస్ కావడం అనేది కాస్త క్లిష్టమైన వ్యవహారమే. అయితే అలాంటి పరీక్షలు ఒక రెండు ఉన్నాయి. అది ఒకటి మాస్టర్ సోమేలియర్ డిప్లొమా పరీక్ష. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్షగా దీనిని చెప్తూ ఉంటారు. అయితే 40 సంవత్సరాల క్రితం యూకేలో ఈ పరీక్ష ప్రారంభమైనప్పటికీ అప్పటి నుండి ఇప్పటికీ కేవలం 200 మంది మాత్రమే ఈ పరీక్షను పాస్ అవ్వడం జరిగింది. ఇకపోతే రెండు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని ఆల్ సోల్స్ కాలేజీ యొక్క ఫెలోషిప్ పరీక్షను ప్రపంచంలోనే అతి కష్టతరమైన పరీక్షగా చెప్తూ ఉంటారు. అయితే ఈ పరీక్షలకై అభ్యర్థులను పాస్ చేయడానికి కొన్ని ప్రత్యేక కోచింగ్ సెంటర్లు కొన్ని కోట్ల రూపాయలు కూడా వసూలు చేస్తున్నాయి. అయితే ఈ పరీక్ష కోసం మాత్రమే కొన్ని ఏళ్ల తరబడి చదివే వారు కూడా ఉన్నారు. ఇక మన సివిల్స్ జేఈఈ మెయిన్స్ గురించి తెలిసిన విషయంగానే చెప్పవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్.